నిన్న ఏలూరు సభలో పవన్ కళ్యాణ్ గారు బహిరంగ స్పీచ్ తర్వాత అన్ని ప్రసంగాలు ఆయన ఆర్థిక నేరాల గురించి, రాష్ట్రంలో జరుగుతున్న అన్ని విషయాల గురించి మాట్లాడితే ఈ ఏమి ప్రభుత్వం దగ్గర ఆన్సర్ లేక కేవలం కొందరు జర్నలిస్టులు, కొందరు అనలిస్టులు, కొన్ని ఛానల్స్, కొన్ని యూట్యూబ్ ఛానల్స్, కొందరు ముసుగులో ఉన్న జర్నలిస్టులు అందరూ కలిసి ఒక అంశాన్ని, ఆయన మాట్లాడిన విధానాన్ని కాకుండా తప్పుదారి పట్టించి మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు మాట్లాడుతున్న అంశం ఏంటి అంటే వాలంటీర్లని పవన్ కళ్యాణ్ గారు నేరస్తులుగా చూపించారు, వాళ్ళు సమాజ సేవ చేస్తున్నారు పాపం ఫ్రీగా, అలాంటి వాళ్ళని నేరస్తులుగా చూపించే ప్రయత్నం చేశారు, వాళ్ళ మీద నేరం వేశారు అని చెప్పేసి ఈ అనలిస్టులు, జర్నలిస్టులు, టీవీ యూట్యూబర్లు వీళ్ళంతా మాట్లాడుతున్న విషయము. అలాగే వైసీపీ పార్టీ అధికార ప్రతినిధులు, కార్యకర్తలు కూడా, నాయకులు కూడా మాట్లాడుతున్న అంశం. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన తెలుగు, స్పష్టమైన తెలుగు, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగు భాష పట్ల ఆయనకి మక్కువ లేని మీదట రాష్ట్ర ప్రజలకు కూడా ఆయన తెలుగే నేర్పించే ప్రయత్నంలో భాగంగా ఆయన పకోడీ తెలుగును అర్థం చేసుకోవడానికి అలవాటు పడిన ఈ సోకాల్డ్ జర్నలిస్టులు, అనలిస్టులు, పార్టీ కార్యకర్తలు, వాలంటీర్లు వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుకి అలవాటైపోయి పవన్ కళ్యాణ్ గారు తెలుగు లేదా స్పష్టమైన తెలుగు, ఆంధ్ర రాష్ట్ర తెలుగు అర్థం కావట్లేదు అనుకుంటా బహుశా. వాళ్ళ కోసం మళ్ళీ ఒకసారి నేను ఆ సార్ మాట్లాడిన దాన్ని ఒకసారి రివ్యూగా మీకు అర్థమయ్యే భాషలో చెప్పే ప్రయత్నం చేస్తాను. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది కుటుంబాలకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని సేకరించి 50 ఏళ్లకి ఒక వాలంటీర్ ఉండడం మూలంగా ఏ కుటుంబంలో ఎవరుంటారు, ఏ కుటుంబంలో పిల్లలకి తల్లిదండ్రులు లేరు, వృద్ధుల దగ్గర పెరుగుతున్నారు, లేదా తల్లి లేదు, లేదా తండ్రి లేడు, లేదా ఏ అమ్మాయి ఎవరిని ప్రేమిస్తోంది, ఏ అమ్మాయి ఎక్కడ కాలేజీకి వెళ్ళి ఎప్పుడు ఒంటరిగా ఉంటుంది, ఏ ఇంట్లో సభ్యులు ఎప్పుడు అందుబాటులో ఉంటారు, ఎప్పుడు అందుబాటులో ఉండరు, ఇలాగా సో కాల్డ్ చాలా అంటే సో మెనీ ఇన్ఫర్మేషన్, వ్యక్తిగత సమాచారం అనేది వాలంటీర్ల వద్ద ఉంటుంది. అది ఎందుకు, పథకాల పేరుతోటి, ప్రభుత్వం ఇచ్చే పథకాల పేరుతోటి, ఆ పథకాల కోసం అని చెప్పేసి వాలంటీర్లు వెళ్ళి కుటుంబాల దగ్గర వ్యక్తిగత సమాచారం అంతా గ్యాదర్ చేసుకుంటున్నారు కూర్చొని. మరి ఇట్లాంటి సమయంలో వాలంటీర్లు సేకరించిన ఈ సమాచారాన్ని ఫర్దర్గా నెక్స్ట్ స్టెప్ ఎవరికి ఫార్వర్డ్ చేయాలో వాళ్ళకి, వాళ్ళ చారవేసిన దగ్గర నుంచి వైసీపీ నాయకులకి లేదా కొందరు అరాచక శక్తులకి అక్కడి నుంచి ఆ సున్నితమైన సమాచారం, నేర ప్రవృత్తి మీద ఆధారపడి బ్రతుకుతున్న వ్యక్తులు, ఆర్థికంగా అవతల కుటుంబాలను చిన్నా భిన్నం చేసైనా సరే ఆర్థికంగా ఎదగాలి అనుకునే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి ఈ సమాచారం వెళ్లడం మూలంగా ఆడపిల్లల ట్రాఫికింగ్ అనేది జరుగుతుంది. ఇందులో వైసీపీ నుంచి పెద్ద పెద్ద నాయకులు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అందుకే సమగ్ర విచారణ కూడా స్టేషన్ల పరిధిలో జరగట్లేదు. రికవరీ అనేది 50% జరుగుతుంది, మిగతా 50% ఏంటి, ఏమైపోయారు అనేది కనీసం ఒక సమీక్ష కూడా జరగట్లేదు డీజీపీ స్థాయిలో. దీనికి కారణం రాజకీయ ఒత్తిళ్లు అని క్లియర్ గా తెలుగులో, స్పష్టమైన ఆంధ్ర రాష్ట్ర తెలుగులో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. దీన్ని మన పకోడీ తెలుగు మాట్లాడే ముఖ్యమంత్రి గారి తెలుగుకి అలవాటు అయిపోయిన వాలంటీర్లు, నాయకులు, వైసీపీ నాయకులు, ఎనలిస్టులు, జర్నలిస్టులు వీళ్ళంతా క్రియేట్ చేసిన విషయం ఏంటి అంటే వాలంటీర్లే డైరెక్ట్ గా నేర ప్రవృత్తి ఉన్న వ్యక్తులతోటి డైరెక్ట్గా వాలంటీర్లు అటాచ్ అయిపోయి సమాచారాన్ని వాళ్ళకి ఇచ్చి, అన్న పలానా ఇంట్లో పలానా అమ్మాయి ఖాళీగా ఉందన్న, ఇప్పుడు నువ్వు ఎత్తుకుని వెళ్ళిపోన్నా అని చెప్పి చెప్పేసినట్లుగా, లేదు పలానా అమ్మాయి పలానా చోటకు పనికి వెళ్ళిందన్న నువ్వు ఎత్తుకుని వెళ్ళిపోన్నా అని చెప్పేసినట్లుగా, లేదంటే పలానా అమ్మాయి పలానా అబ్బాయితో అఫైర్లో ఉందన్న, ఆ అమ్మాయిని నువ్వు తీసుకెళ్ళిపోతే వీడమే మనం నేరమేయచ్చు అన్న అన్నట్టు చెప్పినట్లుగా, ఇలాంటి ధోరణిలోకి కన్వర్ట్ చేసి పవన్ కళ్యాణ్ గారిని వాలంటీర్ల పట్ల ఏదో చెయ్యరాని నేరారోపణలు చేసిన వ్యక్తిగా, వాలంటీర్ సమాజానికి నేరస్తుడిగా చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాలంటీర్లకి అలాగే సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి చెప్తున్న విషయం ఏంటంటే మీ వాలంటీర్లని పవన్ కళ్యాణ్ గారు నిందించాల. ఎస్పెషల్లీ ఇంకో మాట కూడా చెప్తాను, ఇది నా వ్యక్తిగత అభిప్రాయం, పవన్ కళ్యాణ్ గారి అభిప్రాయం కాదు. వాలంటీర్లో కూడా 100% మంచి వాళ్ళు లేరు, 100% చెడ్డ వాళ్ళు లేరు. అన్ని వ్యవస్థలను అలాగే ఏడ్చింది, అందులో భాగంగానే వాలంటీర్ వ్యవస్థలో అలాగే ఏడ్చింది. కానీ పవన్ కళ్యాణ్ గారు అన్న ఉద్దేశం ఏంటంటే మిమ్మల్ని అందరినీ వాలంటీర్లు తీసుకెళ్లి నేరస్తులకు ఇస్తున్నారు సమాచారం అని చెప్పి చెప్పలేదు. వ్యక్తిగత సెన్సిటివ్ సమాచారాన్ని కుటుంబాల నుంచి వాలంటీర్ల ద్వారా సేకరించి, వాలంటీర్ల ద్వారా అది తీసుకొని ఫర్దర్గా అరాచక శక్తులకు అందచేసి ఇలాంటి నేరాలు రాష్ట్రంలో జరగటానికి కొందరు అధికారంలో